हाय फ्रेंड्स अंदर की नमस्कार जून रेंडु तेलंगाणा आविर्भाव दिनोत्सव कोत्त राष्ट्रम एर्पड़ रोजु 2014 ई रोजु मनम ई वीडियोलो तेलंगाणा रैतांग सायुध पोराटंलो तोली अमरुडैन दोड्डी कोमरय गुरिंचि माट्लाडुकुंदाम। सो गडीलल्लो उंडेटुवंटि दोरलु గడిలో ఉన్నటువంటి దొర యొక్క భార్య దొరసాని పీడితకు గురైనటువంటి దొడ్డి మల్లయ్య కుటుంబం అతని సోదరుడు దొడ్డి కొమరయ్య ఏ విధంగా ఆ దొరసాని ప్రభావం పడ్డది అసలు గడి అంటే ఏంది గడి ఎలా ఉంటది ఈ వీడియోలో మీకు పక్కా చూపిస్తా। ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మా ఊర్లో ఉన్నటువంటి ఒక గడి దగ్గర ఉన్నాం। సో ఈ గడి దగ్గర కేంద్రంగా చేసుకొని ఎందుకు మనం వీడియో చేస్తున్నాం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అయినటువంటి దొడ్డి కొమరయ్య ఆ గడి దగ్గరనే చనిపోయిండు। ముఖ్యంగా ఆ గడి మన గడి కాదు, వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఉన్నటువంటి గడి దగ్గర। సో గడి ఏంది గడి గడి అంటారంటే గడి అంటే ఒక కోట అని అర్థం। ఇది దొరల యొక్క నివాస ప్రదేశం, దొరల ఇల్లు అనుకోండి। ఈ దొరల ఇల్లును గడి అని పిలిచేవాళ్ళు। ఆ కాలంలో నిజాం పాలన కింద ఈ దొరలు దొరల కింద పటేళ్ళు పట్వార్లు ఉండేవాళ్ళు। ఈ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ గ్రామంలోని వృత్తుల వాళ్ళని ముఖ్యంగా హరిజనుల్ని వెట్టికి వాళ్ళ ఇంట్లో పెట్టుకునేవాళ్ళు। వెట్టి అంటే వాళ్ళతోని పనులు చేయించుకోవడం, వెట్టి చాకరి, ముఖ్యంగా వాళ్ళ ఒళ్ళు పట్టించుకోవడం, కాలు ఒత్తించుకోవడం, ఇంట్లో ఊడిపించుకోవడం, వాళ్ళ యొక్క ఇంటి దీపాలు తుడిపించుకోవడం, బట్టలు ఉతికించుకోవడం, ఇట్లా పలు రకాల పనులు చేయించుకునేవాళ్ళు। ఇంతకు మరి ఇన్ని పనులు చేయించుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారా అంటే అదేం లేదు। ఒకళ్ళు ఇచ్చినా కూడా అదంతా నామ మాత్రమే, వాళ్ళు మాత్రమే కాదు వాని కొడుకులు, వాని కొడుకుల కొడుకులు వారసత్వంగా చేసుకుంటూ పోవాలి। గడిలలో వెట్టి చాకరి అంత ఘోరంగా జరిగేది। ముఖ్యంగా నిజాం నిరంకుశత్వం పాలన ఎక్కువ ఉండేది। ఆ నిజాం నిరంకుశ పాలన కింద రైతు చాలా ఇబ్బంది పడుతూ శిస్తు కట్టలేక కరువు కాటకాలు వచ్చి తిండి లేక ఇట్లా వెట్టి చాకరి చేస్తూ బతుకులు ఇంతుంటే వీళ్ళందరినీ చైతన్యవంతం చేయడానికి ఆంధ్ర మహాసభ పేరుతో మనకు చాలామంది ఆంధ్ర మహాసభను ఏర్పాటు చేసుకొని ఆ ఆంధ్ర మహాసభ పేరు మీదుగా చైతన్యవంతులై ఈ నిజాంకి వ్యతిరేకంగా, ఈ యొక్క దొరలకు వ్యతిరేకంగా, దొరసానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు। ముఖ్యంగా దొడ్డి మల్లయ్య ఈ ఆంధ్ర మహాసభల సభ్యుడిగా ఉంటూ ఈ దొరసానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిండు। దొరసానికి చాలా సిగ్గుచేట అయింది, ఇజ్జత్ తక్కువ రా భయ్యా అని చెప్పేసి వీళ్ళని ఏదైనా చేయాలని చెప్పేసి ఆమె ఒక కంకణం పుచ్చుకుంది। దీనికి తోడుగా ఆ విష్ణూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి భార్య జానమ్మ దొరసాని వీళ్ళందరూ కలిసి సాయుధ గుండాల చేత ఏం చేశారంటే ఇక్కడ ఆంధ్ర మహాసభ నడిపే వాళ్ళని, ఆంధ్ర మహాసభ పేరు మీద వీళ్ళకి ఎదురు తిరిగే వాళ్ళని, శిస్సు కట్టని వాళ్ళని చంపాలని, హత్య చేయాలని ఒక పన్నాగం పెట్టారు। సో అందులో భాగంగా ఒక మూట దిగింది,
మిష్కిన్ అలీ అనేటువంటి నాయకత్వంలో విష్ణూరు దేశముఖ్ పర్మిషన్ తీసుకొని ఒక ముఠా దిగింది గ్రామంలోకి. ఇది తెలుసుకున్నటువంటి గ్రామస్తులు వేల సంఖ్యలో అందుబాటులో ఉన్న కత్తులు గొడ్డలు అన్నీ కూడా తీసుకొని వీళ్ళు వాళ్ళ మీద ఎదురు తీయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా గడికి ఎదురుగా ఉన్నటువంటి ఒక పాఠశాలలో చంపడానికి రెడీగా ఉన్నారు. సో అది తెలుసుకున్నటువంటి గ్రామస్తులు గడి దగ్గరికి చేరుకున్నారు. ఓకే, ఆ గడికి ఎదురుగా ఉన్నటువంటి పాఠశాలలోని సాయుధ దుండగులు ఇంతమంది వచ్చేసరికి ఏం చేయాలనో తెలవక కంగారు పడి విచక్షణ రహితంగా ఎలాంటి వార్నింగ్ లేకుండా కాల్పులు జరిపారు. అందులో దొడ్డి మల్లయ్య కాలుకు ఒక బుల్లెట్టు, దొడ్డి కొమరయ్య పొట్టలో ఒక బుల్లెట్టు అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడయ్యిండు దొడ్డి కొమరయ్య. ఈ తెలంగాణ పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రేపటి నుంచి ప్రతిరోజు ఒక మినిమం ఒక క్లాస్, మ్యాక్సిమం రెండు క్లాసులు తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ మీద దాదాపుగా చాలా క్లాసులు ఎగ్జామ్ వరకు కంటిన్యూగా నేను పెడతాను. సో డిస్క్రిప్షన్లో అనాకాడమీ యాప్ ఇచ్చాను. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని రాపోలు శ్రీనివాసులు ఫాలో అవ్వండి. మీకు తెలంగాణ పోటీ పరీక్షలకు ఉపయోగపడే ది బెస్ట్ కంటెంట్ని ఉచితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సరే, అయితే ఈ ఫ్రీ క్లాస్ వినడానికి మీరు ఒక రిఫరల్ కోడ్ ఉపయోగించండి, UT10. ఈ రిఫరల్ కోడ్ ఉపయోగిస్తే మీకు యాప్ ఓపెన్ అవుతుంది. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఆ ఫ్రీ క్లాస్ని వినొచ్చు. నాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్స్ పరీక్షలో ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా ది బెస్ట్ కంటెంట్ని మిగతా ఎడ్యుకేటర్లు కూడా ఫ్రీగా అందిస్తారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీకు బెస్ట్ ప్రాక్టీస్ ఇస్తా. ఓకే, వెంటనే అనాకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని UT10 ద్వారా మీరు లాగిన్ అవ్వండి. ప్రతి ఫ్రీ క్లాస్కు మీరు హ్యాపీగా చూడొచ్చు, మీరు డౌట్ క్లియరింగ్ కూడా చేయొచ్చు, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.